హాయ్ హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఇది వచ్చేసి మొన్నటి కంటిన్యూషన్ అనమాట. సో కంటిన్యూషన్ ఎందుకు చెప్తున్నానంటే మీకు జస్ట్ క్లారిటీ అండ్ కోసం అని చెప్తున్నానండి, అంతే. ఓకేనా? మళ్ళీ మీరు దాన్ని అయితే కంటిన్యూషన్ అంటున్నారు ఏంటి అని వద్దండి. ఓకేనా? ఇవన్నీ కూడా నేను మ్యారేజ్ అయిపోయినాక స్టిల్స్కి దిగినవండి. పిక్స్ అయితే చాలా బాగున్నాయి కదా. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి పిక్స్. అయితే నాకు చాలా బాగా నచ్చాయి పిక్స్ కూడా. అండ్ అంటే నేను అనుకోలేదు ఇలా ఉంటుంది నా ఆల్బమ్ అని కూడా. సో అందుకనేసి అలా అంటున్నాను నేను. అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు ఇలా చేపించుకోవాలి ఆల్బమ్ అంటే ఇలా తీపిచ్చుకోవాలి అనేసి. బట్ కాకపోతే నేను అనుకున్న దానికంటే బాగా చేశారు. నేను అనుకున్న దానికంటే బాగా వచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చింది అసలు ఫొటోస్ అయితే. నేను వీడియో అయితే నేను చాలా బాగా తీశారు. అండ్ చాలా ప్రతిదీ నాకు ఏమంటే నేను ఎంత డల్గా ఉన్నా వాళ్ళు ప్రతిదానికి నవ్విస్తూ చాలా బాగా నన్ను అంటే ఏంటంటే అలా చేశారనమాట. బట్ అది సో ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి. మీ అందరికి చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో భోజనాలు జరుగుతున్నాయి కంటిన్యూషన్ అనేసి. సో ఇది కూడా దాని కంటిన్యూషన్ అనమాట. సో భోజనాలు వచ్చేసి అమ్మ వచ్చేసి పలావు అండ్ చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ, గోంగూర, డబల్ మీఠా అండి ఇవి పెట్టించింది అమ్మ. వంటలు అయితే చాలా బాగా కుదిరాయంట అండి. నేనైతే అసలు తినలేదు. మేము ఏంటంటే తిరుపతి వెళ్ళొచ్చే వరకు తినలేదన్నమాట. మేము తిరుపతి వెళ్ళాము మ్యారేజ్ అయిపోయినాక వెంటనే. సో అప్పటి వరకు మాకు పెట్టలేదు, తినొద్దు అనేసి చెప్పినారు ముందే. సో మేము తినలేదు తిరుపతి వెళ్ళొచ్చే వరకు. బట్ మ్యారేజ్ ఇక్కడ ఆ రోజు సాయంత్రం కూడా మేము తినలేదండి, పెట్టలేదు. అందులో ఏంటంటే నాకు జ్వరం వచ్చింది కదా, సో చికెన్ తినకూడదు అనేసి చెప్పినారనేసి నాకు పెట్టలేదు చికెన్. నాకే కదా అది కూడా పెట్టలేదు. అలా జరిగిపోయింది. అక్కడ నిలబడి ఉన్నారు కదా తనే అండి, మా తమ్ముడు నాకు తోడి పెళ్లి కొడుకు కూర్చున్నారు కదా తను అనమాట. సో ఇదైతే మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట మొత్తం కూడా. సో మీ అందరు తెలుసు అక్కడ బ్యాక్ సైడ్ రెడీమేడ్లు కనిపిస్తున్నాయి కదా, అదే మా పాత హౌస్. ఇంతకుముందు మేము ఉన్న హౌస్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ హౌస్ ఖాళీ చేసి కొత్త హౌస్లోకి వచ్చాము అనమాట మ్యారేజ్కి ముందే. అది కూడా రీసెంట్గా ఇంట్లోకి వచ్చాక మ్యారేజ్ జరిగింది. ఆ ఇల్లు ఏంటంటే ఎందుకు ఖాళీ చేస్తామంటే ఇంటి ఓనరు ఇల్లు రీమోడలింగ్ చేయాలనేసి చెప్పినారు. అందుకనేసి ఇల్లు ఖాళీ చేసామన్నమాట మేమైతే అది. సో ఇంట్లోకి వచ్చిన వెంటనే 2 మంత్స్కి ఏమో దసరా రోజు మేము ఆ ఇంట్లో జాయిన్ అయ్యాము. నెక్స్ట్ 2 మంత్స్కి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందనమాట అక్కడ. సో అదండి ఆ ఇంట్లోకి వచ్చాక అన్నీ ఎమ్మటెమ్మట జరిగిపోయినాయి నాకైతే. అసలు గ్యాప్ కూడా లేదు, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అలా జరిగిపోయింది అనమాట మొత్తం కూడా. సో ఇక్కడైతే వీళ్ళందరూ కూడా మా చుట్టాలే అండి, చుట్టాలు అండ్ ఇంటి దగ్గర వాళ్ళు అనమాట మొత్తం కూడా. సో అలా జరిగిపోయింది ఆ రోజు భోజనాలు. అసలు ఏ గొడవ ఏం లేకుండా చాలా పీస్ఫుల్గా జరిగిపోయిందండి. మహిళలు ఏంటంటే కొంతమంది దేనికో దానికి గొడవ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, చిన్న విషయానైనా పెద్ద చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఏ విషయం కూడా గొడవ లేకుండా చాలా పీస్ఫుల్గా అసలు చాలా బాగా జరిగిపోయింది అనమాట. అసలు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా వంటలు అయితే చాలా బాగున్నాయని చెప్పినారంట. బట్ నాకైతే అదంతా తెలియదండి. సో అదనమాట వీళ్ళందరూ అయితే మేము ఇస్త్రీ చేసేవాళ్ళు అండ్ నేను బట్టలు కుట్టించుకునే వాళ్ళు మొత్తం టైలర్ షాప్స్ అండి వీళ్ళందరూ కూడా. మేము మా షాప్ దగ్గర వాళ్ళనమాట. సో అది ఇంకా ఏంటండి, మీ అయితే మ్యారేజ్ వీడియో నచ్చింది కదా. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంత మ్యారేజ్ వీడియో అయితే లాస్ట్ అండి. జస్ట్ ఇంక లాస్ట్ ఒక చిన్న బిట్ ఉంది మ్యారేజ్కి సంబంధించింది. బిట్ అంటే బిట్ కాదండి, అన్ని స్టేజ్ తీసిన ఫొటోస్ అనమాట. సో అది ఒక్కటి మేకింగ్ వీడియో చేసి పెడుతున్నాను నేనైతే. సో అదనమాట. నెక్స్ట్ అయితే మీ అందరి కోసం నేను ఎంగేజ్మెంట్ వీడియో అండి సంపాదించాను. చిన్న క్లిప్స్ ఉందన్నమాట, ఒక 3 మినిట్ వీడియో. సో అదైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేనైతే డెఫినెట్గా. సో మీ అందరి కోసమే అండి. తిన వచ్చేసి స్పెట్స్ పెట్టుకున్నాడు కదా మా బ్రదర్ అనమాట రాము, మా MBA క్లాస్మేట్ అండ్ నాకు అన్న అండి రెండు తను. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అనమాట. నా 6th క్లాస్ నుంచి ఇప్పుడు ఇంటర్ వరకు చదువుకున్నామండి. వాళ్ళిద్దరు అయితే కాశ లక్ష్మి అండ్ సుబ్బులు అనమాట. ఇంకొక అమ్మాయి లక్ష్మి ఇక్కడ గుంటూరులో ఉంది, తను రాలేకపోయింది. ఇక్కడికి రాలేదు కానీ మ్యారేజ్కి వచ్చిందండి తానైతే. సో అది వాళ్ళిద్దరు కూడా 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు అండి. డిగ్రీ కూడా కంటిన్యూ అయ్యేది బట్ ఏంటండి అక్కడ మిస్ అయిపోయాం మేమందరము. సో అది అలా జరిగిపోయింది అక్కడ. ఇంకా ఏంటండి సంగతులు, ఏం చేస్తున్నారు అందరూ, టిఫిన్ ఏం చేస్తారు? ఓకే అండి, ఇక్కడైతే భోజనాలు జరిగిపోయాయి. ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ అనేది ఆఫ్ చేస్తున్నా అండి. ఎక్కడైతే ఇవాళ అక్కడే ఇస్తాను వాయిస్ ఓవర్, మరి ఫుల్గా ఇస్తే బాగోదు కదా. సో అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ ఆపేసేస్తున్నాను ఇంకా నేను. Let's go.
just begun. We will always take a stand. Yeah, man. ఇక్కడ మా సాయి మా అందరు చెప్పకుండా ముందే భోజనాలలో కూర్చొని తింటున్నాడండి. తర్వాత ఏంట్రా సాయి తిన్నావా అంటే నేను ముందే తిన్నానుమా అని చెప్తున్నాడు. అదేంద్రా మాకు చెప్పలేదు కదరా అంటే మీకు చెప్పలేదు మా నాకు ఆకలేసింది నేను తినేసాను అంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఇంటి కింద ఓనర్ అనమాట అక్క. సో అక్క అయితే ప్రతిదీ దగ్గరని చూసుకుందంట అమ్మతో పాటు. సో బాగా అక్క కూడా అమ్మకు బాగా హెల్ప్ చేసిందండి. అసలుకు అలా జరిగిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇస్తిరాకులు తీస్తున్నాను నేను. ఎందుకు తీస్తున్నామంటే అలా తీయడము మంచిదమ్మా అనేసి తీపిస్తున్నారు నాతో. ఒక ఏదన్నా తీయమంటే సో నేను తీసాను. ఆదిని తీయమనంటే తీయలేదనమాట. ఇలా అయితే కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదండి. బట్ దాని మీద అయితే తప్పుగా అనుకోవద్దు, మాకు ఉంది. సో అందుకనేసి నేను తీసాను ఇస్తిరాకులు అయితే. సో ఫైనల్గా అయితే మా బావ, మా అన్న, మా బావ వాళ్ళ తమ్ముడు, మా మామయ్య వాళ్ళిద్దరు వాళ్ళందరు కూర్చొని లాస్ట్కి వీళ్ళందరూ మిగిలారండి తినడానికి. ఏంటంటే అందరు సాధింపులు రాసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్నారు. సో అందుకనేసి వాళ్ళు మిగిలి ఉన్నారనమాట. అందుకనేసి ఇంకా లాస్ట్ వాళ్ళే ఉండిపోయారు పాపం. ఇవన్నీ కూడా స్టిల్స్ తీసినవేనండి. నేను ఇవన్నీ కూడా ఒక సాంగ్ చేసి పెడతాను. మనకు సాంగ్ ఏంటంటే కాపీరైట్ క్లైమ్ పడుతుంది కదా. సో అందుకనేసి జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసి పెడతానండి నెక్స్ట్. ఓకేనా? ఈ లెమనేడ్లో కలర్ శారీ వచ్చేసి చాలామంది అడిగి ఉన్నారు. అది వచ్చేసి మార్కాపూర్లో తీసుకున్నదండి, ఇక్కడెక్కడ తీసుకున్నది కాదండి శారీ అయితే. ఇది వచ్చేసి నేను 2 శారీస్ తోటి హాఫ్ అండ్ హాఫ్ శారీ కట్టుకున్నానండి నేను వచ్చేసి. అది ఇది వచ్చేసి విజయవాడలో ఇక్కడ ఉండవల్లి కేసెస్ ఉన్నాయి కదా, సో అక్కడ దిగినాయి అనమాట ఏమంటారు ఫొటోస్ అయితే. సో అదనమాట. అసలు స్టూడియోకి అన్ని ఫొటోస్ తీయడానికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ 2:30 వెళ్తే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 8 అయిందనమాట. అసలు చిరాకు వేసిందండి ఇంటికి వచ్చేసరికి. చాలా టైర్డ్ అయిపోయినాము బట్ తప్పదు కదా మా కోసమే అనేసి ఓపిక పట్టామన్నమాట నేనైతే. అసలు అలా అనిపించింది. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మ్యారేజ్ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది చెప్పాను కదా. నెక్స్ట్ ఒక చిన్న బిట్ ఉంది, అదే ఏమంటే స్టిల్స్ తీసినవండి, అదొక్కటి మాత్రమే పెడతాను. ఇంకా ఇంతటితో అయితే మ్యారేజ్ వీడియో అయితే అయిపోయిందండి. ఓకేనా?